పెద్దపల్లి కూనారం రోడోవర్ బ్రిడ్జ్ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే చింతకుండ విజయరమణారావు వచ్చే వర్షాకాలం నాటికి ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆర్ఎన్బి అధికారులు కాంట్రాక్టర్ కు ఆదేశం. పెద్దపల్లి సిటీ కేబుల్ ఆఫీస్ లో ఘనంగా సిటీ కేబుల్ ఎండి TUWJH143, TEMJU, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు కొట్టే సదానందం జన్మదిన వేడుకలు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ఎలిగేడు మండల కేంద్రంలో ఎడ్ల పండ్ల ర్యాలీ. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి చూపారన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ సంపూర్ణం. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహించిన యువకులు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలోని పేషెంట్లకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ. తమ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామన్న అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము జగన్. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన పెద్దపల్లి శ్రీ సంతోషి మాత ఆలయం, ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. కోల్కతాలో జరిగిన వైద్యురాలు హత్యకు నిరసనగా పెద్దపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్స్ 24 గంటల బంద్. ప్రజలు సహకరించాలన్న ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమాకాంత్, సెక్రటరీ డాక్టర్ ప్రణీత్. భోజనపేట గ్రామశివారులోని త్రివేణి రైస్ మిల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పుతున్న పెద్దపల్లి గోదావరిఖని అగ్నిమాపక కేంద్ర సిబ్బంది. పెద్దపల్లి డివిజన్ లో 70 నుంచి 80% వరకు పంటల నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపిన పెద్దపల్లి ADA శ్రీనాథ్. పెద్దకవల గ్రామంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి నిల్వ నీటిని పారబోయించి కార్యక్రమంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపిన పంచాయతీ కార్యదర్శి నిశాంత్ రావు.